Hi friends, welcome to my channel. ఈ రోజు రెసిపీ సద్దలతో దోసలు. ఇవి సద్దలు. ఇక్కడ నేను ఒక కప్పు సద్దలు తీసుకుంటున్నా. ఇందులో మనకు ఫైబర్ బాగా ఉంటుంది. వీటిని ఒక కప్పు తీసుకున్నా నేను. ఇక్కడ హాఫ్ కప్పు పెసరపప్పు, పావు కప్పు మినప్పప్పు, హాఫ్ టీ స్పూను మెంతులు, ఇవన్నీ వేసి వీటిని బాగా కడిగి రెండుసార్లు బాగా కడుక్కొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ పోసుకొని వీటిని ఒక 5 నుండి 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ సద్దలలో మనకు ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ 5-6 అవర్స్ అయినాక దాన్ని తీసి ఒకసారి బాగా కడుక్కొని ఇది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి దీన్ని మిక్సీ సేమ్ దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా స్మూత్గా పేస్ట్ మనకు దోశలకు ఎట్లా చేస్తామో పేస్ట్ అట్లా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఇలా కొంచెం జార్లో కొంచెం వాటర్ పోసి అది కడిగి మళ్ళీ అందేసి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అంటే ఉప్పు మన టేస్ట్కి సరిపోయే అంత వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చేస్తున్నా కాబట్టి 1/2 వేసినాం. దీన్ని ఓవర్ నైట్ అట్లా మూత పెట్టి పెట్టేసేయాలి. తెల్లారే వరకు ఇది మంచిగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. చూసారు కదా, మనకు ఎప్పుడైతే ఇట్లా అవుతుందో దోశలు మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని కావాలనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద పెంక పెట్టేసి ఉల్లిపాయతోని పెంకని నూనె పోసిన తర్వాత ఇట్లా రుద్దాల. అట్లా మనం ఉల్లిపాయ పట్టుకుంటే మన చేయికి బాగా వేడి తగులుతుంది కదా, అందుకని ఇట్లా ఫోక్తోని ఉల్లిపాయను గుచ్చి అట్లా రాస్తే మనకి చేయికి వేడి తగలదు, దోశలు కూడా మంచిగా తీయడానికి ఈజీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా వేసి దోశ వేసేసుకొని మనము రెండు వైపులా కాల్చుకోవడమే. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. వెయిట్ లాస్ మెయిన్ వాళ్ళకి ఈ దోశ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లోనైనా తీసుకోవచ్చు. సేమ్ మనకు దోశలాగానే ఇందులో పెసరపప్పు వేసినాం కాబట్టి మనకు మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని చట్నీ పెట్టుకొని అయినా తినొచ్చు, లేకపోతే మనము పల్లీల చట్నీ, టమాటా చట్నీ, లేకపోతే కందిపొడి అట్లా ఏదైనా మనం సేమ్ దోశకి ఏమేమి వేసుకొని తింటామో అట్లా అన్నీ వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.